సర్పం. ఒకటి, మనం ప్రభు భోజనాన్ని ఎందుకు తీసుకోవాలి, ప్రభు భోజనాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ప్రభు భోజనాన్ని ఎందుకు తీసుకోవాలన్న సందర్భం మీద ఈ ప్రభు భోజనం ఏంటి, ఈ మూడు విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మనం దైవ సన్నిధిలో ఉన్నాం, సరిదిద్దుకోవాల్సిన ఏమైనా ఉంటే సరిదిద్దుకుందాం. రైట్. ఇక బైబిల్లో నెలకొకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ లేదు నెలకే ఖచ్చితంగా తీసుకోవాలని కానీ బైబిల్లో ఎక్కడక్కడ కనపడదండి. ఎందుకంటే నాకు తెలిసి నెలకు ఎందుకు ఈ సేవకులు పెట్టారు అని అంటే, నెలలో మొదటి వారంలో ప్రతి ఒక్కరూ దేవాలయంలో కనబడాలి. కానుకే కాకుండా ప్రత్యేక కానుక అనేది ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాలి. బల్లారాధన కానుక అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అది ఈ బల్లారాధన కార్యక్రమంలో నెలకొకసారి ఖచ్చితంగా కానుక అనేది ఖచ్చితంగా కొన్ని కొన్ని సంఘాల్లో ఇస్తారు ఖచ్చితంగా. మామూలుగా ఆరాధన సమయంలో కానుక వేరుగా ఉంటుంది, అలాగే బల్లారాధన సమయంలో కానుక అనేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మారిస్తే నెలకొచ్చే కానుకలు ఎక్కడైతే పోతాయేమోనటువంటి ఉద్దేశంతో దీన్నే కంటిన్యూషన్ చేసేసారు చాలామంది సేవకులు. మరలా చెప్పను ఒకసారి, ఇది ఎందుకు ప్రవేశపెట్టారంటే నెలకొకసారి నెలకి ఒక ప్రత్యేకమైన కానుక మాకు ఇవ్వాలి, బల్లారాధన కానుక. ఒకనొక రోజు తమలో ఒక సంఘానికి వెళ్ళాను. నేను సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఒక డిబ్బీ ఉంటుంది, పెద్ద డిబ్బీ ఉంటుంది, కానుకల డిబ్బీ ఉంటుంది. ఈ కానుకల డిబ్బీలో మొత్తం అందరూ కూడా వస్తారు, వరుసగా కానుకలు వేసేస్తారు. కానీ మొదటి నెలలో మొదటి ఆదివారంలో మాత్రం ఒక ప్లేట్ మాత్రం పెద్దది పెడతారు. ఈ ప్లేట్ ఎందుకయ్యా పెడతారు అంటే, నేను నాకు చెప్పారు వాళ్ళు, ఈరోజు బల్లారాధన కదండి, ఖచ్చితంగా కానుక అనేది వస్తుందండి అన్నారు. డిబ్బీలు వేసే కానుక కంటే ప్లేట్లు వేసే కానుక ఎక్కువ ఉందండి. ఆ రోజు ఇంచుమించు డిబ్బీలు అయితే మహా అయితే ఒక 1000 రూపాయలు ఉంటుంది, ఆ ప్లేట్లో మాత్రం ఇంచుమించు ఒక 7-8 వేల రూపాయలు వచ్చిందంటే నెలకి 7-8 వేల రూపాయలు బల్లారాధన కార్యక్రమంలో వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సత్యం చెప్తే ఏం పోతాయి, ఇప్పుడు 7000 రూపాయలు పోతాయి. ఇక సత్యం చెప్పడాన్ని కొంచెం బయటపెట్టి కొంచెం దాన్ని అణిచి ఏం చేశారంటే బల్లారాధన నెలకే తీసుకోవాలి అని చెప్పేశారు. ఏమండి, దానికోసం కంటిన్యూషన్ చేశారు. ఇప్పుడు బైబిల్ తెరుద్దాం. బైబిల్ తెరిచి నెలకు తీసుకోవాలా, వారానికి తీసుకోవాలా, సంవత్సరానికి తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలి ఈ బల్లారాధన కార్యక్రమం, దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, దీని వెనకాతలు ఉన్న చరిత్ర ఏంటి, ప్రతిదీ కూడా మనకు అవసరం. అంతేనా? అపోస్తులు కార్యములు 2వ అధ్యాయం వారి ఏక మనస్కులై 46వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం, మన సబ్జెక్టుకి మూలమైనటువంటి వచనం. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినమును దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. ఇంటింట ఏం చేశారట? రొట్టె విరుచుచు. దేవాలయంలో ప్రతిరోజు కూడుకున్నారా, వారానికి ఒకసారి కూడుకున్నారా? అపోస్తులు ప్రతిరోజు కూడుకునేవారు. ప్రతిరోజు కూడుకున్నప్పుడల్లా ఏం చేసేవారు వీళ్ళు? ఎప్పుడైతే కూడుకున్నారో ఆ కూడుకున్న రోజే రొట్టె విరిచేవారు అని బైబిల్లో ఉంది. అంటే ఆ కుటుంబంగా ఎప్పుడైతే ఏర్పడ్డారో, సంఘం అంటే కుటుంబానికి కూడా సాదృశ్యం. ఈ కుటుంబంలో ఎప్పుడైతే సహోదరులందరూ కూడుకుంటారో ఆ రోజు ఆత్మీయ భోజనం అనేది చేస్తారు వాళ్ళందరూ కూడా. ఈ భోజనంలో ఎప్పుడైతే సంఘముగా కూడుకుంటారో అప్పుడు ఖచ్చితంగా రొట్టె విరుస్తారు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఎప్పుడు మనం కూడుకుంటున్నామో? వారానికి 2 మార్లు కూడుకుంటున్నాం.
ఇప్పుడు రెండు మార్లు కూడుకుంటున్నప్పుడు రెండు మార్లు ప్రభు రక్తమాంశాలు తీసుకోవాలి మనం, కానీ నెలకొకసారి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నెలకొకసారి తీసుకోమని బైబిల్లో ఎక్కడైనా ఉందంటే చూపించలేము. దానికి రీజన్ చెప్పాను నిన్న, నెలకు ప్రత్యేకమైన కానుక నిమిత్తం ఏం చేశారు వీళ్ళు, నెలకొకసారి అన్నారు. ఎప్పుడైతే సంఘముగా కూడుకున్నామో, ఎప్పుడైతే సంఘముగా మనం అందరం ఏకమయ్యి ఆధ్యాత్మికమైన మాటలు వింటున్నామో,